గుర్తుపెట్టుకోండి. తేనె అనే ఒక మనిషి ఉన్నారు కదా మన భారతంలో కూడా కనబడుతున్నాడు. యాసమేత శిష్యుడు ఆయనే రాశారు. కొన్నాళ్ళు వదంతి పుట్టినప్పటికీ పండిత పరిశోధకులందరూ నిర్ణయించి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన మరాఠీ కవి అయినటువంటి జైమిని అనే కవి మర్చకారు. కవి సంస్కృతంలో రాసినటువంటి జైమిని భారతం దీనికి మూలము అని నిర్ణయానికి వచ్చాడు. ఈ జైమిని పత్రాన్ని సంస్కృతంలో ఆ జైమిని కవి మరాఠీ కవి ఎందుకు రాశాడు అని మనం ఇంకాస్త జిజ్ఞాసకి చూసి లోపలికి పొంగి చూసినప్పుడు ఆయన మూలం యథా వ్యాస భారతంలో ఉన్న ఒక్క కథాంశాన్ని అశ్వమేధ యాగం చెయ్యి అన్న ఆ ఒక్క కథాంశాన్ని తీసుకుని ఈయన నూతనమైనటువంటి కథలను జోడించి నూతనమైనటువంటి అందులో ఉన్న రాజులందరూ తండ్రి భారతంలో మనం చేసిన పాత్రలు కాదు. ఇందులో రాజులందరూ కూడా వేరు వేరు. అదే విధంగా నూతనమైనటువంటి ఉపకథలని జోడించి చాలా స్వతంత్ర కాలం ఉన్నట్టుగా చాలా గొప్పగా ఆనాటి వ్యవస్థని ఆనాడు ఉన్నటువంటి రాజరిక వ్యవస్థ ఆనాడు ఉన్నటువంటి సామాజిక సంస్కృతి ఆనాడు ఉన్నటువంటి భక్తి విషయాలన్నింటినీ కూడా పొందుపరిచి సమ్మేళనం చేసి రాసినటువంటి కావ్యము 12వ శతాబ్దంలోనే జైమిని అనే కవి సంస్కృతంలో రాసినటువంటి కావ్యం అన్నమాట. ఈ కావ్యాన్ని యథాతథంగా మనకు పిల్లల మరియు పెనవేయకులు తర్వాత ఒక 200 ఏళ్ళైన తర్వాత మనకు అంటే 200-300 అనుకోవచ్చు. ఎందుకంటే జైమిని కవి గురించి 12వ కానీ 13 మొదట్లో కానీ ఉన్నారని చెప్పుకుంటున్నారు. తర్వాత 200 ఏళ్ళ తర్వాత తెలుగులోకి ఇది ఆధునీకరింపబడింది అనేటువంటి ఒక విషయాన్ని అయితే మూలం కాబట్టి పిల్లల మరియు పెనవేయకులు కంటే ముందు రాసినటువంటి సంస్కృతంలో రాసిన జైమిని కవి ఏం రాశాడు ఎందుకు రాసినటువంటి నూతన కథాంశాలన్నింటినీ మనం లోపలికి కనుక తొంగి చూస్తే ఆనాటి చారిత్రక నేపథ్యంలోకి ఆనాటి సాహిత్య నేపథ్యంలో కూడా చూడాలి. ఎందుకేమంటే ఎన్నో పరిణామాలు చోటు చేస్తున్నాయి మనకి 12వ-13వ శతాబ్దాల్లో. ముఖ్యంగా కథాకావ్యాలు చాలా వచ్చాయి. ఎందుకంటే కథా సరస్సాగరం అని 12వ శతాబ్దంలో సోమశేఖరుడు అని సోమదేవుడు కథా సరస్సాగరం రాశాడు. అవన్నీ కూడా సమాజంలో ప్రతిఫలించిన అనేక విషయాన్ని కథల కింద జోడించి చెప్పడం జరిగింది. ఆ నూతన కథలు సమాజం ప్రతిఫలించినప్పుడు మన కథలు మనకున్నటువంటి ఆత్మీయత కలిగి ఎంతో మంది ఆదరించారు ఆ కథాకావ్యాన్ని. అదే సమయంలో ఒక పక్క మన భారతదేశంలో భక్తి ఉద్యమం చాలా ఎక్కువైపోయింది. మనందరికీ కూడా తెలుసు చారిత్రకంగానే 12వ-13వ శతాబ్దాల్లో వైష్ణవ మతం ఇటు శైవ మతం రెండింటి మధ్య పోటీ కూడా పెరిగిన విషయం తెలుసు. అంటే వైష్ణవ ప్రతిపాదితమైనటువంటి వైష్ణవ మత ప్రతిపాదితమైనటువంటి గ్రంథం రాయడం కొంతమంది శైవ